ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బావ ఈశ్వర్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు. ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి అవసరమైతే నేనైనా చేస్తాను, లేదంటే ఎవరినైనా చంపేస్తాను. పెచ్చిదానా, దేనికోసం నువ్వు చావడం ఎందుకే? అది దాని చెల్లెల మీద ఒట్టు వేసి మరీ సుందరాన్ని పెళ్లి చేసుకోనని చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోంది కదా. దాన్ని అడ్డం పెట్టుకుని అవసరమైతే అభిప్రాణాలు తీసైనా సరే ఈ పెళ్లి జరగకుండా ఆపుదాం. ఈ అమ్మని నమ్ము. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. మీరు లేనిపోని కోపాలకు పోయి ఎక్కడ కష్టాలు తెచ్చిపెడతారో అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్లాన్లు వేశాం, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఇలా చేస్తే ఇప్పటి వరకు ఉన్న ఈ గూడు కూడా లేకుండా పోయి రోడ్డు మీద పడతాం. ఇప్పుడు మనం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. అమ్మా, నువ్వే ఏదొకటి చేయాలమ్మా. చేస్తాను దివ్య. ఈశ్వరి సుందరాన్ని పెళ్లి చేసుకోనని అభి పైన ఒట్టు వేసి తప్పినందుకు ఆ దేవుడే అభిప్రాణాలు తీసినట్టు చేస్తాను. ఏమండి, మన చేతులకి మట్ట అంటకుండా ఈ పని పూర్తి చేయాలి. చెల్లి ప్రాణాలు పోతే ఈశ్వరి సుందరం ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది. దాంతో దాని చెల్లెలి ప్రాణం తన వల్లే పోయిందని జీవితాంతం కుమిలి కుమిలి చచ్చేలా చెయ్యాలి. ఇది ఫిక్స్. మనం రెడీ అయిపోయాం. మన ఈ శుభంగారం రెడీ అయిందో లేదో వెళ్ళి చూసి కాసేపు చక్కగా కబుర్లు చెప్పుకుందాం. ఈ శుభంగారం అవునా? అంత బాగున్నానా? అభిని ఇక్కడి నుంచి ఎలాగైనా పంపించేస్తే నా ఈశు బంగారంతో కాసేపు ప్రేమగా మాట్లాడుకోవచ్చు. ఎస్. నిన్ను అమ్మ పిలుస్తుంది, ఎల్లు. ఏమో తెలీదు, త్వరగా ఎల్లు. నిజమే తల్లి, వెళ్ళు వెళ్ళు. అయ్యో, బా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు 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 వెళ్ళు. అమ్మయ్యా వెళ్ళిపోయింది. అభి, 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 చిన్నయ్య మీరేంటి ఇక్కడ? బయటికి వెళ్ళండి చిన్నయ్య, అభి చూస్తే బాగోదు. అభి అమ్మ పిలిస్తే వెళ్ళింది. అమ్మ పిలిస్తే వెళ్ళిందా, లేక మీరే పంపించారా? అది అమ్మ పిలిచింది, నేను పంపించాను. ఓహో చిన్నయ్య, మీకు రోజు రోజుకి చిలిపితనం పెరిగిపోతుంది. అసలు ఇలా అమ్మాయి రెడీ అయ్యేప్పుడు వస్తారా? అబ్బా, మనకి పెళ్ళి అవ్వబోతుంది కదా ఈషు, వస్తే తప్పే ఉంది. పెళ్ళి అవ్వబోతుంది చిన్నయ్య, కానీ ఇంకా అవ్వలేదు కదా. అప్పుడే మీరు కొంటి చేష్టలు చేయొచ్చా చెప్పండి. అసలు మీరు ఎందుకు వచ్చారు చెప్పండి. అదే ఈశ్వరి, నిన్ను రెడీ చేద్దామని వచ్చాను. నన్ను మీరు రెడీ చేస్తారా? అవును చిన్నయ్య. ప్లీజ్ 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 ఈశ్వరి, కాదనుకో, కూర్చో. చిన్నయ్య, నేను రెడీ చేస్తాగా. ఇదేంటి, నీ వేళ్ళకు నెయిల్ పాలిష్ లేదు. నేనేస్తా చూడు, ఎంత బాగా వేస్తాను. ఇటీ
అయిపోయింది. చూడు ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా. ఈశు బంగారం ఎందుకు బాధపడుతున్నావు? ఇది బాధ కాదు చిన్నయ్య, ఆనందంతో వస్తున్న కన్నీళ్ళు. మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం చిన్నయ్య. లేదు ఈశు బంగారం, నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. నువ్వు వేడకేశ్వరి, ఈరోజు మన నిశ్చితార్థం. వెళ్దామా? ఈశ్వరి సుందరమూర్తుల జంట ఎంత చూడముచ్చటగా ఉందో కదొదునా. చిలక గురింకల్లా ఉన్నారు. కరెక్ట్ గా చెప్పావక్క, వీళ్ళని ఇలా చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. అవునవును, మనదిష్టే తగిలేలా ఉంది. ఈ బలరాం దుర్గ వాళ్ళు ఛాన్స్ దొరికితే చాలు, వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వీళ్ళందరూ అంతగా పొగుడుతూ ఉంటే మనం సైలెంట్ గా ఉండటం బాగోదు. నువ్వు కూడా ఏదో మాట్లాడు గిరిజా. నేనేం మాట్లాడను. ఈశ్వరి సుందరం, మీరిద్దరూ వెళ్ళి అక్కడ సోఫాలో పక్క పక్కన కూర్చోండి. వాసుదేవ్, ఒక్క నిమిషం. అమ్మ ఈశ్వరి, ఆయన సుందరమూర్తి గురించి ఎన్నో కలలు కన్నారు. ఆ కలలన్నీ నువ్వే నెరవేర్చాలి కాబట్టి ముందుగా ఆయన ఫోటో ముందు దీపం వెలిగించురా. ఈ ఇంటితో పాటు సుందరమూర్తి జీవితం కూడా అలా వెలుగులతో నిండిపోవాలి. రామ్మా, రానన్నా. బావతో ఈశ్వరి ఎంగేజ్మెంట్ కాకూడదంటే అందుకోసం నన్ను నేను నిలువున పెట్రోల్ పోసుకొని తగులు పెట్టుకుంటాను, కానీ మీ ఎంగేజ్మెంట్ మాత్రం జరగనివ్వను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను ఈశ్వరి, దయచేసి నా ప్రేమను కాదనుకో. ఎవరు? ఎవరప్పా? శ్రవంతి, నేనే. కూర్చో కూర్చో కూర్చో. ఎలా ఉన్నావు శ్రవంతి? నేను ఓకే. నువ్వేంటి, ఏదో లోకంలో ఉన్నావు? అభి, అదేం లేదు. ఏముందో ఏం లేదో అంతా మాకు తెలుసులే. ప్రేమలో పడటం, పెళ్లి దాకా వెళ్ళటం, ఇన్ని జరిగినా నాకొక్క మాట కూడా చెప్పలేదే. సరే, నా కథ అందరికీ తెలుసు, నీ గురించి చెప్పు. నువ్వు కోరుకునే కలల రాకుమారుడు ఎక్కడి దాకా వచ్చాడు? అప్పుడేనా నా గురించి, నా రాకుమారుడు గురించి, నేనే ప్రపంచం అనుకునే మా నాన్న గురించి అన్నీ చెప్తాను. కానీ ఇప్పుడు కాదు, ఈ నెల 25వ తారీఖున రాత్రి 9 గంటలకి మీ శ్రవంతి మీ ముందుకొస్తుంది. తప్పకుండా ఆదరించండి.